హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే శ్రీరామ్ నవమికి మేము శ్రీ కోదండరామ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. అది ఒంటిమిట్లో అయితే ఉంటుంది. మాకైతే చాలా దగ్గర ప్లేస్. అది భద్రాచలం తర్వాత సెకండ్ ఈ ఒంటిమిట్ టెంపుల్కి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంత ఓల్డ్ టెంపుల్ ఇది. టెంపుల్ చూడడానికి చాలా అందంగా ఉంటుంది. టెంపుల్ గోడలు మొత్తం శిల్పాలు చెక్కింటారు. అన్ని ఇయర్స్ క్రితం కట్టిన టెంపుల్ ఇది. చాలామందికి టెంపుల్ గురించి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి టెంపుల్ ఎలా ఉంటుందో చూడండి. కదా నేనైతే ఏ టెంపుల్కి వెళ్ళలేదు. ఇప్పుడైతే 3 టెంపుల్స్కి వెళ్తే వెళ్ళాం. మా కుషికి 3 మంత్ పడ్డాక ఇదైతే 3rd టెంపుల్ నేను వెళ్ళడము. ఇంకా నేను మా చెల్లి హేమంత్ మమ్మీ ఖుషి అయితే బయలుదేరిపోయాము ఒంటిమిట్టకి. మేమైతే ఈవినింగ్ టైమ్స్ అయితే వెళ్ళాము. ఎందుకంటే మార్నింగ్ అయితే చాలా ఎండ్ అయితే ఉంటుంది కదా. ఖుషిది అయితే చాలా కష్టంగా ఉంటుందని చెప్పి ఇక్కడ శ్రీరామ్ నవమికి అయితే ఉత్సవాలు అయితే భలే జరుగుతాయి. బస్సెస్ కూడా వేస్తారు. కానీ మేము బస్సులో వెళ్తే చాలా కష్టంగా ఉంటుంది కదా ఖుషిని పట్టుకోవడము. ఇంకా అంత లాంగ్ జర్నీ ఫస్ట్ టైం అయితే ఖుషి చేస్తుంది. అందుకే మేమైతే కార్లో అయితే వెళ్ళాము. నియర్లీ టెంపుల్కి వెళ్ళడానికి 40 మినిట్స్ అయితే పడుతుంది. మేమైతే ఫైనల్గా గుడికి అయితే చేరుకున్నాము. ఇంకా మేము వెళ్ళేసరికి నైట్ అయితే అయిపోయింది. నైట్ అయినా కూడా జనాలు అయితే ఫుల్ రష్గా అయితే ఉన్నారు. ఇంకా స్వామీజీ అయితే బొట్లు అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా హేమంత్ అయితే పెట్టించుకున్నాడు. ఇంకా అలాగే మా మమ్మీ అయితే ఖుషికి కూడా పెట్టిస్తుంది బొట్టు. భలే క్యూట్గా ఉంది కదా మా ఖుషి. ఫస్ట్ టైం అయితే అమ్మాలు అయితే పెట్టుకునింది. ఇంకా టెంపుల్ని ఫుల్ లైట్స్తో డెకరేషన్ చేశారు. చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా నైట్ కాబట్టి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. ఈరోజు శ్రీరామ నవమికి ఇంతమంది జనాలు అయితే ఉన్నారు. ఇంకా శ్రీవారి కళ్యాణానికి అయితే అసలు ఫుల్ రష్ అయితే ఉంటారు. కనీసం స్పేస్ కూడా ఉండదు నడవడానికి. అంతమంది జనాలు అయితే ఉంటారు. ఇంకా మేము దర్శనం చేసుకోవడానికి టెంపుల్ లోపలికి అయితే బయలుదేరిపోయాము. టెంపుల్ అయితే చాలా పెద్దది. నడిస్తే నడిచినంత ఉంటుంది. చాలా ఉంటుంది. ఈవినింగ్ కాబట్టి నడవడానికి అయితే చాలా బాగుంది. అదే ఆఫ్టర్నూన్ అయితే కాళ్ళు అయితే కాలిపోతాయి. అంత పెద్దగా అయితే ఉంటుంది టెంపుల్. నడిస్తే నడిచినంత ఉంటుంది. ఇంకా వెళ్ళే కొద్ది లైట్స్ అయితే చాలా కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. మేమైతే లైట్స్ని చూసుకుంటూ పోయాము. మా ఖుషి కూడా చూస్తూ ఉంది డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి. ఫస్ట్ టైం అయితే ఇన్ని లైట్స్ అయితే చూస్తుంది కదా. ఇంకా అలాగే పెద్ద టెంపుల్ని చూస్తుంది. ఇంకా మేము టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాము స్టెప్స్ ఎక్కి. ఇంకా స్టెప్స్ దగ్గర కూడా అన్ని పట్టలు అయితే వేశారు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం సెంట కాబట్టి నడచలేరు కదా. ఇంకా మేమైతే కొంచెంసేపు అక్కడే కూర్చొని లైటింగ్ మొత్తం చూస్తూ ఉన్నాము. పైనుంచి అయితే లైటింగ్ చాలా బాగా అయితే కనిపిస్తుంది కదా. ఇంక ఇక్కడైతే డెకరేషన్ అయితే చేస్తారు. ఇంకా కొంచెంసేపు అక్కడైతే ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము లోపలి. టెంపుల్ అయితే చాలా పురాతనమైంది. చాలా శిల్పాలు అయితే చెక్కుంటారు గోడల మీద అంతా. ఇది చూడడానికి చాలా వండర్గా అయితే ఉంటుంది కదా. ఒకే తలతో 2 శిల్పాలు అయితే కనిపిస్తాయి. ఒకటి ఏనుగు, ఒకటి ఆవు. నిజంగా నేనైతే చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వచ్చినప్పుడు ప్రతిసారి అక్కడైతే చూస్తా ఎంత బాగా చెక్కి ఉంటారు కదా. అసలు చాలా ఆశ్చర్యంగా అయితే ఉంటుంది. ఒక్క తలతో 2 శిల్పాలు అయితే కనిపిస్తుంది. ఒకటి క్లోజ్ చేసి ఇంకోటి బాగా కనిపిస్తుంది. ఇంకోటి క్లోజ్ చేసి అది బాగా కనిపిస్తుంది. టెంపుల్ మొత్తం శిల్పాలు అయితే చెక్కి ఉంటారు. చాలా పురాతనమైన అసలు కలర్స్ అలాంటివి ఏమి అంతా న్యాచురల్ గోడ. న్యాచురల్ గోడ మీద శిలలు అయితే చెక్కున్నారు. చెప్పాలంటే భద్రాచలం తర్వాత సెకండ్ ఒంటిమిట్టే ఫేమస్. అంత ఫేమస్ ఈ టెంపుల్. చాలా ఏషియన్ టైం నుంచి ఈ టెంపుల్ అయితే ఉంది. ఇంక ఈ టెంపుల్ మా దగ్గరలో ఉండడం మాకైతే చాలా అదృష్టం కదా. ఇంకా రష్ కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇంకా మాకు ఖుషి ఉందని చెప్పి మమ్మల్ని అయితే ఫస్ట్ అయితే పంపించేశారు క్యూలో నుంచి లేకుండా. ఇంకా మేము క్యూలో అయితే వెళ్తూ ఉన్నాము. ఒక్కసారిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని చాలామంది గట్టిగా అయితే అరిచారు. మేము కూడా జై శ్రీరామ్ అని అరుస్తూ ఉన్నాము. చాలా బాగా అయితే ఉండింది. ఇంకా మాకు దేవుని దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఎదురుగా అయితే ఆంజనేయస్వామి గుడి అయితే ఉంటుంది. ఇంకా ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం అయితే ఇస్తూ ఉన్నారు. ప్రసాదం తీసుకుంటూ ఉన్నాము. ప్రసాదంకి చక్కెర పొంగల్ అయితే పెట్టారు. ఇంకా మేమందరం చక్కెర పొంగల్ అయితే తిన్నాము. ఇంకా చక్కెర పొంగల్ తినేసి అక్కడే టెంపుల్లో అయితే చూస్తూ ఉన్నాము మొత్తము. ఇంక ఇదైతే టెంపుల్ గజస్తంభము. ఇంకా మేమైతే అక్కడే కొంచెంసేపు అయితే కూర్చో ఉన్నాము. నేను, మా మమ్మీ, మా చెల్లి, ఇంకా హేమంత్. టెంపుల్ దగ్గర అయితే చాలా వేడిగా అయితే ఉండింది. ఎక్కడ గాలి వస్తుందా అని చెప్పి ఇక్కడైతే బాగా గాలి వస్తుంది. ఇంక అందుకే మేమైతే ఇక్కడైతే కూర్చొని ఉన్నాము. ఇంక ఖుషికి అయితే బాగుండింది. ఖుషి అయితే ఎంత వేడున్నా కూడా ఏడ్చలేదు. ఇంకా కొంచెంసేపు అక్కడే గాలికి అయితే కూర్చొని ఇంక మేమైతే కొంచెం వీడియోస్ కొంచెం ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాము. టెంపుల్ బయటకు అయితే వచ్చేసాము.
ఇంకా మేము బయటకు వచ్చేసేసరికి దేవుణ్ణి అయితే ఊరేగిస్తూ ఉన్నారు గుడి చుట్టూ. ఇంకా మేమైతే దేవుని దర్శనం అయితే చేసుకున్నాము. దేవుణ్ణి అయితే చాలా బాగా అయితే అలంకరించారు కదా. జనాలు కూడా ఫుల్ రష్గా అయితే ఉన్నారు. ఇంకా లోపల దేవుని దగ్గరికి అయితే ఫోన్స్ అయితే అలా ఉండవు కదా. ఇక్కడ దేవుణ్ణి అయితే చూడండి. ఇంక ఇది దేవుని రథము, చాలా పెద్దదిగా అయితే ఉంది కదా. 9 డేస్ తర్వాత దేవుణ్ణి అయితే మొత్తం ఊరేగిస్తారు, ఊరు మొత్తము. ఇంకా మేము అక్కడే అన్నదానం చేస్తుంటే అన్నం అయితే తినేసాము. అన్నం తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఇంకా అన్నీ చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. మేము ఆల్రెడీ జాతరలో తీసుకున్నాం కాబట్టి ఇక్కడైతే తీసుకోలేదు. ఇంకా గుడిని అయితే చూడండి, చాలా పెద్దదిగా అయితే ఉంది కదా. బయట నుంచి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ టెంపుల్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.